ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంత త్యాగం చేసింది, ఆమెకు సాక్ష్యం ఇస్తున్నప్పుడు దేవదూత వచ్చి ఇలా నలుగురిలో ఇప్పుడు ఎవరు చెల్లెళ్ళు వచ్చి ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న ప్రోగ్రాలు చేశారుగా, అలా ఉన్నప్పుడు దేవదూత ఇక్కడికి వచ్చి మరీతో ఇలాంటి ఇంతమంది సభలో మాట్లాడినట్టు, మరియాను ధన్యురాలు, నీకు శుభం కలుగును గాక, నువ్వు గర్భవతి అవుతావు, ఇంతమంది సాక్షులు చెప్తే బాగుండు, లోకానికి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే చెప్తారు, మరీ ఇది ఏ తప్పు లేదు. కానీ మరీ వార్త ఎక్కడ చెప్పారట, ఒంటరి ఉన్నప్పుడు, ఎవరో లేనప్పుడు, ఒక్కతే ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మరియతో గాబ్రియేలు మాట్లాడిందట. ఇవిడు ఎవరికి చెప్పి నమ్మిస్తుంది, ఏమని నమ్మిస్తుంది, ఏమని మాట్లాడుతుంది, ఎవరు నమ్ముతారు? పెళ్లి కాకుండా గర్భవతి అంటే చరిత్రలో ముందు జరగలేదు, అప్పుడు జరగలేదు, తర్వాత కూడా ఇంకెప్పుడు జరగదు. ఇలాంటి ఇంతైన వార్త ఎవరికి చెప్పి నమ్మించాలి? కానీ ఆ తల్లి చూడండి, ఒకటే అనుకుందేమో మనసులో, నేనేంటో నా దేవునికి తెలుసు, నేనేంటో నాకు తెలుసు, నేనెవరికి వివరించాల్సిన అవసరం లేదు, నా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తల దించడమే కాదు, నా బతుకుని త్యాగం చేయడానికి కూడా రెడీ అని నిండు గర్భిణీగా రెడీ అయిపోయిందండి. మొదటి క్రిస్మస్లో ఏముందంటే ఒక ఆడపిల్ల కోరికలన్నీ అనుసుకుని త్యాగం ఉంది మొదటి క్రిస్మస్లో. ఈరోజు క్రిస్మస్లో ఏముందండి, అడవుడు ఉంది. ఈరోజు క్రిస్మస్లో ఏమున్నాయండి, ఏమీ లేవు. ఆ రోజు మొదటి క్రిస్మస్ రావాలి అంటే ఒక తల్లి లేదా ఒక కన్య, ఒక అమ్మాయి దేవుని కొరకు తన వివాహ వ్యవస్థకు కూడా గండి పడుతున్నప్పుడు సైలెంట్ అయిపోయి దేవుని ఏం చేయాలని ఆలోచించింది. నేను మరలా అడుగుతున్నాను, ఇంత త్యాగం చేసిందే, ఆమెకి ఏం కలిసి వచ్చిందంటే, నీకు నాకు కనబడదేమో కానీ దైవిక వాతావరణంలో ఉన్నవారు కనబడితే వారికి ఏం కలిసి వచ్చింది? ఎవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఒకరు మాత్రం అర్థం చేసుకోవాలి. ఎవరు చెప్పుకున్నారు, కట్టుకున్నవాడు పెనిమిట్ అతగాడు అర్థం చేసుకోవాలి. ఆ తల్లికి అంత త్యాగం చేస్తే ఏమొచ్చిందంటే బంగారం లాంటి భర్త వచ్చింది. ఎవడు అర్థం చేసుకోగలండి అలాంటి బంగారం లాంటి భర్త? నేను చెప్తున్నాను, మీరు దేవుని కొరకు దేవుడు చూస్తున్నాడని మీ జీవితాన్ని అదుపు చేసుకుంటే బంగారాన్ని తెచ్చి మీ జీవితంలో పెడతాడు. ఒక మాట చెప్పనా, మనం తైతెక్కలేసలేస్తే మనకి తైతెక్కలేసలేసలో వస్తారు, ఈడు జోడి సరిపోద్ది కరెక్ట్గా. మనం తింగర తింగరేసలేస్తే మనకి తింగర తింగరేసలేసలో వస్తారు. నేను చెప్తున్నాను, యాకోబుకి కరెక్ట్ పర్సనాలిటీ రాహేలే, మీకు అర్థమవుతుందో లేదు. మీరు చూడండి, మనం ఎలాంటి వారు మనకి అలాంటి వారే, మనం ఎలాంటి పనులు చేస్తాం మనకి అలాంటి పనులు. మీరు నిక్కరుసుకుంటే మీకు నిక్కరుసుకున్న సహసరులే వస్తారు. రాసేసుకోండి, కావాలి, ఏం పర్లేదు, నేను మాత్రం ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తాను, నాకు వచ్చేవారు మాత్రం పక్కాగా నిక్కరుసుగా ఉండాలంటే జరగదు కాక జరగదు నువ్వు అనుకుంటావు, కానీ తర్వాత అర్థమవుతుంది అంత గాలి పేచ్చండి. ఆ తర్వాత ఏం చేయాలి, అన్ని ఎదురుగాలే వేసేయడమేక ఎగిరిపోవడమో ఓడిపోవడం ఏదో జరిగిపోదు తప్ప, నేను చెప్తున్నా మీరు ఎలా ఉంటే మీ జీవిత భాగస్వామ్యం. ఒకవేళ ఎవరైనా మీ జీవితంలోనికి బలవంతంగా అక్రమమైన జీవితం కలిగిన వారు రావాలనుకున్నా నీ ప్రభు నీ జీవితంలోనికి రానివ్వడక రాని నమ్మండి. మీరు ఎంతగా మీరు ఎంత నమ్మినా పైన చూస్తున్న వాడికి అన్నీ తెలుసు కనుక ఆయన రా. మరియకి సరి అయిన జీవిత భాగస్వామి ఎవరు అంటే యోసేపు మాత్రమే, ఆయన మాత్రమే. ఆయన ఎలాంటోడు, ఆయన ఎలాంటోడు తెలుసా, ఆ మాట చదువుతుంటే ఏడుపు వస్తుందండి. ఆ మాట చదువుతుంది చూద్దాం ఒకసారి, రెండవ అధ్యాయం, ఇదే రెండవ అధ్యాయం లూకా సువార్త 3వ వచనం. అందరును ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా
సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమును దావీదు ఊరికి వెళ్ళెను. ఏమని రాయబడిందో చూడండి, యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకి భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరీతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డానికి వెళ్ళాడట. ప్రదానము చేయబడింది, ప్రదానము చేయబడిన ఆమెట ఎవరట? గర్భవతి అట. నేను చెబుతున్నానండి, యోసేపుకి స్నేహితులు ఉండరా? ఉండరు. వాళ్ళ స్నేహితులు అదే సంస్కృతికి సంబంధించిన వారై ఉండరా? అదే సంస్కృతికి సంబంధించిన వారై ఉండరు. ఇప్పుడు మనకు స్నేహితులు ఉన్నారంటే మనకు ఎలాంటి స్నేహితులు ఉంటారు? జోగికి జోగే ఉంటారు. నీకు అర్థమైందా? జోగి జోగి రాసుకుంటే ఏం రాలేదట. ఆ బూడిద అయితేనే మనకు మ్యాచ్ అవుతుంది. ఎవరికి తగ్గ ఫ్రెండ్స్ వారే, ఎవరు చదువుల్లో వారే, ఎవరు పనుల్లో వారే. ఇప్పుడు నట్టున్నాను, యోసేపు మంచి అబ్బాయి అయితే, ఆయన యూద సంస్కృతికి సంబంధించిన వాడైతే ఆయనకు కూడా ఎలాంటి స్నేహితులు ఉంటారు? ఆయనలాంటి స్నేహితులు ఎలాంటి వాతావరణం ఆ ఏరియాకు సంబంధించిన అబ్బాయిలో ఉంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, వాళ్ళకి తెలిసిన సంస్కృతి ఏంటంటే 1 ఇయర్ తర్వాత పెళ్ళి అవుతుంది. అప్పటి వరకు అమ్మాయి అబ్బాయి యూదులు అబ్జర్వేషన్లో పెడతారు. ఏమాత్రం అమ్మాయి తేడా అని తెలిసినా, ఏమాత్రం అబ్బాయి తేడా అని తెలిసినా, పెళ్ళి కాదు కదా, పెళ్ళి కాటు కూడా గడప దాటెళ్ళదు బయట, అస్సలు జరగదు. అమ్మాయి తేడా అని తెలిసిన, అబ్బాయి తేడా అని తెలిసిన, రేపు పెళ్ళి అని తెలిసిన, ఈరోజు పెళ్ళి ఆగిపోయి, ఎందుకంటే దాని కమెంట్స్ కూడా ఉన్నాయి ద్వితీయోపదేశ కాండం. అలాంటి సంస్కృతి వాళ్ళకి తెలుసు. అలాంటి సంస్కృతి తెలిసిన స్నేహితులు ఉంటే వాళ్ళ స్నేహితులకు తెలియదా, రేపు యోసేపు నీకు మొన్నేగా నిస్తారు, ఇంకా ఏడాది కూడా అవ్వలేదు, ఇలాంటి టైంలో మీ ఆవిడ ఏంటో ప్రెగ్నెంట్ అయింది, ఈ మాటలు వినబడి ఉండవు. మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు లేదు ఆ మాటల్లో? వారి స్నేహితులు మీ ఆవిడ ఎలా ఇంకా నీకు భారీగా పూర్తిగా అధికారికంగా నీకు భారీగా రాలేదు, ఇలాంటి టైంలో ఆమె గర్భవతి ఎలా చేసుకుంటున్నారా? నీకేమైనా అర్థం అవుతుందా? మేమైతే చేసుకోం, నువ్వు ఎలా చేసుకుంటున్నావు? ఇన్ని ప్రశ్నలు తన వివాహం మీద, తన జీవితం మీద, తన జీవిత భాగస్వామ్యం మీద బాణాలేసినట్టు వేసేస్తుంటే ఆ అబ్బాయి అస్సలు మాట్లాడలేదట. పరలోకమందున్న దేవుని చిత్తం ఏంటో దేవుని దూతే దర్శనంలో చెప్పిందట. ఎవరికి? యోసేపు. నేను చెప్తున్నాను, మరియా వివరణ ఇచ్చుకోవాలనుకుంటే ప్రపంచంలో ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఒక్కరికి మాత్రం వివరణ ఇచ్చుకోవాలి. ఎవరికి? కట్టుకోబోయాడు. ఎందుకు? మనం ఎవరికి ఓపెన్గా ఉన్నా ఉండకపోయినా మనం చేసుకోబోయే వాళ్ళకి మనం ఏంటో బాగా తెలియాలి. కానీ మరీకి దేవుడు అవసరం లేదమ్మా, నేను చెప్తాను మీ ఆయనకన్నా, నేను చెప్తా. ఎలా చెప్పాడు? దర్శనంలో యోసేపుకి చెప్పాడు ఏమని? ఇదిగో నువ్వు చేసుకోబోయే అమ్మాయి నా చిత్తానుసారంగా గర్భవతి అవుతుందయ్యా అనుమానించు. అప్పటి వరకు యోసేపు ఏమనుకున్నాడట? తాను నీతిమంతుడు కనుక ఇలాంటి ఎలిగేషన్ ఉన్న అమ్మాయిని అవమానపరచనల్లక వదిలేయాలనుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఏదో మిస్టేక్ చేసి ఉంటుంది, గర్భవతి అవడం ఏంటి, ఏదో తప్పు చేసి ఉంటుంది. సరే, తప్పు చేసింది కదని ఊరంతా చెప్పడం కన్నా అది సరి అయిన లక్షణం కాదు కనుక సైలెంట్కి పెళ్ళి నా పొద్దని చెప్పేయాలనుకున్నాడు. మంచోడు కాబట్టి సైలెంట్గా వదిలేయాలనుకున్నాడు. చెడ్డోడైతే ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడండి? టీవీ 9లో ఏం చేస్తాడు? ఏం చేస్తాడు? ఖచ్చితంగా పబ్లిసిటీ చేస్తాడు. కానీ ఏం చేస్తాడు చూడండి, సైలెంట్గా ఎవరికే చెప్పకుండా దేవుడు అప్పుడు వెంటనే కలగ చేసుకుని ఏమన్నాడు చెప్పనా? ఇదిగో అమ్మాయి మంచిది, నువ్వు చేర్చుకో. యోసేపు ఒక మాట, గంభీరమైన మాట అండి, తనకు సంబంధం లేని గర్భాన్ని కూడా పెట్టుకుని జనాభా లెక్క రాయించడానికి భారీగా చేయబడిన ఆమెకి రక్షకుడిగా వెళ్ళాడట. ఎంత విడ్డూరమో చూశారు. తనకి సంబంధం లేని గర్భం, ఇంకా పెళ్ళి కూడా కాలేదు. అలాంటి అమ్మాయి గర్భవతి అయిపోతే ఆ అమ్మాయిని కూడా పట్టుకొని
జనాభా లెక్కలకు వెళ్ళినప్పుడు ఎన్ని కళ్ళు చూసుంటాయి, ఎన్ని మాటలు అడుగుంటారు, ఎంతమంది ఎన్ని మాటలను ఉంటారు. తన స్నేహితులు, తన గురువులు, తన మత సంబంధమైన వాతావరణంలో ఉన్న స్నేహితులు వీళ్ళందరూ ఎన్ని అడిగినా తల వాల్చుకొని వెళ్ళిపోయాడు. గర్భవతి అయిన తన భార్యను, కాబోయే భార్యను కూడబెట్టుకుని ఒక మాటలో చెప్పాలంటే, దేవుని కొరకు ఆ యవనస్తుడు చెప్పండి తన గౌరవాన్ని అవమానంగా మార్చేసుకుంటాడు. నేను అడుగుతున్నా, దేవుని కొరకు తన గౌరవాన్ని అవమానంగా మార్చేసుకుంటే క్రిస్మస్ వచ్చింది. ఈరోజు నేను చెప్తున్నాను, మనం ఏం చేసాం త్యాగం? యంగ్స్టర్స్ నేను అడుగుతున్నా, మనం ఏ త్యాగం చేస్తాం? మీరు ఏం చెయ్యొద్దు. మీరు చేయాల్సింది ఏం చెప్పనా, తప్పులు చేయకుండా బతకండి చాలు, అంతే. మీరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీ స్నేహితుల దగ్గర, మీ చదువుల దగ్గర, మీ ఉద్యోగాల దగ్గర, మీ పనుబాటుల దగ్గర మగపిల్లలంటే క్రైస్తవ మగపిల్లల్లాగా ఉండండి. ఏమి చేయకండి. ఒకవేళ మీకు నిందలు అవమానాలు మీ మీద పడినా, మీరేంటో దేవుడిని తెలిసి మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదుగాక. యోసేపు చూడండి, తనకి సంబంధం లేని గర్భాన్ని కూడా పెట్టుకుని తిరుగుతూ 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 జనాభా లెక్కలు రాయడానికి వెళ్ళాడట. నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు వారు పుట్టేశాడు. పుట్టేసిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక రోజు పెళ్ళి అవ్వాలి. ఎవరిద్దరికి? యోసేపుకి మరి. యోసేపుకి మరికి ఒకవేళ, నా ఊహ, ఒకవేళ పెళ్ళి అనేది అయితే, ఇలాంటి డయాస్ అనేది వేస్తే పెళ్లి పీటల పక్కనే ఎవరుంటారు చెప్పు? కొడుకు ఉంటాడండి. ఆ రోజు వాళ్ళిద్దరు అలాంటి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారంటే అదండి క్రిస్మస్ అంటే. అన్ని త్యాగాలు చేస్తారు, అవమానాన్ని మోస్తారు దేవుని కొరకు. దేవుని కొరకు త్యాగం చేస్తారు. కుమారుడైన యేసుక్రీస్తుని పక్కన పెట్టుకుని ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకుంటే లోకం కూడా కూర్చున్నా ఏమనినా, యోసేపు నీకు సిగ్గు లేదయ్యా అమ్మాయిని చేసుకుంటున్నావు ఏంటని అనినా, అన్ని మాటలు పక్కకు దూసేసి దేవుడు చెప్పినట్టుగా నడుస్తూ దైవ చిత్తానుసారమైన వివాహం చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. బిడ్డకు కాబోయే భార్యకు ఆ యోసేపు రక్షకుడైపోయాడు, సంరక్షకుడైపోయాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ రోజు ఆ ఇద్దరు యవనస్తులు వారి వివాహ జీవితాన్ని, వారి కోరికల్ని, వారి కలలు, వారి భవిష్యత్తుని అన్నిటినీ ధారాదత్తం చేసి త్యాగం చేస్తే ఈ లోకానికి చెప్పండి క్రిస్మస్ వచ్చింది. ఈరోజు మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు. డిసెంబర్ వస్తే వచ్చేది మనకి. మనం ఏం చేయాల్సిన, 11 నెలలు దాటితే 12 నెలలు వచ్చేదేంటి మనకి? డిసెంబర్, డిసెంబర్ నెలలో మనకు వచ్చేది క్రిస్మస్ సీజన్ అంతేక. నేను చెప్తున్నా, ఈ క్రిస్మస్ నుంచి వచ్చే ఏడాది క్రిస్మస్ వరకు యవనస్తులుగా దేవుని కొరకు మీరు ఏమైనా త్యాగం చేయగలరా?